నిన్న కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ముఖ్యంగా ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 51% మహిళలు ఉగ్రరూపం దాల్చినటువంటి విషయం మనం గమనించినాం. అసలు వాళ్ళ కుటుంబంలో మహిళలకు గౌరవించే పద్ధతే తెలియని వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది మహిళల్ని గౌరవించే తత్వం ఉంది అనేది మాత్రం ఎవరు కూడా అనుకోరు. వాళ్ళ యథా రాజ్య తథా ప్రజ అన్నట్లు గతంలో తొలి తెలంగాణ అసెంబ్లీలో ఒక్క మహిళా కేబినెట్ మంత్రిని పెట్టకుండా, 5 సంవత్సరాలు ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ ని పెట్టకుండా వ్యవహారం నడిపించినటువంటి వీళ్ళు మహిళలకు ఎంత గౌరవిస్తారో గత 10 ఏళ్ళు మనం చూసినాం. ఆ తర్వాత కూడా 2 ఇద్దరు మహిళా మంత్రుల్ని పెట్టి, అది కాంగ్రెస్ లో నుంచి పోయిన ఒక మహిళని, ఇంకొక పార్టీ నుంచి వచ్చిన ఇంకో మహిళని పెట్టిన, కానీ వాళ్ళ మహిళల్ని గుర్తించే అది కూడా మేము లొల్లి చేసి ధర్నాలు చేస్తే మహిళా కమిషన్ ఏర్పాటు చేసిండ్రు, మహిళా మంత్రుల్ని పెట్టిండ్రు. వాళ్ళకు ఉన్నటువంటి గది కథ ఈ రోజు వచ్చి మహిళల్ని బస్సులో పోతే ఎల్లిపాయలు ఒలుచుకుంటారు, బస్సులో పోతే అల్లికలు కుట్లు చేస్తున్నారు. ఒకటి కాదు సీతక్క, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క బస్సు పెట్టు అని అంట. మాదేం పోయింది అంట, నీదేం పోయింది, నువ్వు దోచుకున్న 10 లక్షల కోట్ల రూపాయలు విదేశాలలో ములుగుతున్నాయి, నీదేం పోతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజా పరిపాలన నడుస్తున్నది. ఇష్టం వచ్చినట్లా నోటికి దురద ఎక్కువయ్యి, నోటికి వచ్చినట్లా నోటి దూలు ఎక్కువయ్యి మాట్లాడితే కేటీఆర్ కి ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం మేము. మహిళల విషయంలో హద్దు మీరి మాట్లాడుతున్న కేటీఆర్ మహిళా సమాజానికి నిన్న రాత్రి మేము నేనేదైనా నోరు జారింటే నన్ను క్షమించండి అని ఒక ట్వీట్ పెట్టడం కాదు, బహిరంగంగా ఎట్లయితే మహిళల్ని నువ్వు నిన్న అవమానపరిచినావో అదే రూపంలో బయటకు వచ్చి క్షమాపణ అడగాలి, ముక్కు నేలకు రాయాలి. ప్రతిసారి వ్యంగ్యంగా మాట్లాడే అలవాటు ఈ టిఆర్ఎస్ ప్రజలకి, టిఆర్ఎస్ నాయకులకు అలవాటు అయిపోయింది. ఒకరోజు ఎర్రబల్లి దయాకర్, ఈ రోజు కేటీఆర్, గతంలో మీ నాయన, ఇంకొకళ్ళు ఎవ్వరు కూడా మహిళల్ని గౌరవించలేదు. మీరొచ్చి మాకు మేము ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం మీద వ్యంగ్యంగా తొలి రోజు నుంచి బస్సు ఉచితంగా మేము అమల్లోకి తీసుకొచ్చిన డే 1 నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు 8 నెలలు దాటుతోంది. ఈ రోజు వరకు ఆ బస్సు ఉచిత బస్సు మీద ఏడుపు మీద తెలంగాణలో మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తే కన్నుగొట్టినటువంటి బీఆర్ఎస్ ఏడుపు మీద అయ్యింది. ఈరోజు ఆనందం, మహిళల ఆనందంలో కళ్ళల్లో ఆనందం చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అటు అసెంబ్లీలో కూడా సీతక్క మీద పాడి కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్లా మాట్లాడతాడు, కేటీఆర్ ఏమో బయటకు వచ్చి మహిళల గురించి మాట్లాడతారు. అసలు మీకేం అర్హత ఉన్నది తెలంగాణ మహిళల గురించి మాట్లాడడానికి? వాళ్ళు ఓట్లేస్తే గద్దెల మీద కూర్చొని, వాళ్ళు ఓట్లేస్తే రాజ్యాధికారం పొందినటువంటి మీరు ఈరోజు మహిళల గురించి మాట్లాడతారా? సీతక్క ఒక సందర్భంలో చెప్పిన విషయం ఏంది, వాళ్ళు 3 గంటలు ఆదిలాబాద్ వరకు ప్రయాణం చేసుకుంటారు, ఆ సమయంలో ఇంటికి వెళ్ళి సమయం సరిపోదు కాబట్టి బస్సులో తన పనులు తను చేసుకుంటున్నారు, సీట్లలో కూర్చొని తప్పించి అందరిని బస్సులో నుంచి ఎలగొట్టి మేమే ఒక 10 మంది మహిళలం కూర్చొని వడ్డించుకుంటాం, వంట చేసుకుంటాం, డాన్సులు ఆడతామని ఎవడన్నా ఎక్కడన్నా చెప్పిండ్రా, ఏనన్నా వచ్చిందా? ఏం మాటలయ్యా కేటీఆర్, నీ మాటలేంది? ఈరోజు అందరూ తిరగబడి ఈరోజు మహిళలందరూ ఉగ్రరూపం దాల్చారు కాబట్టి ఒక్క ట్వీట్ పెట్టి వదులుతావా నువ్వు? డాన్సులు చేసుకోండి, క్లబ్ డాన్సులు చేసుకోండి, ఇంకా నయ్యం ఇంకేమన్నా అన్నవేమో. మీ ఇంట్లో మీ తల్లి ఉన్నది, మీ చెల్లి ఉన్నది, మీ చెల్లి జైల్లో ములుగుతున్నది, అదే ప్రతిపక్షాలు కానీ తెలంగాణ ప్రజలు కానీ అనొచ్చు కదా, మీ చెల్లెలు ఏం పని చేసి పోయిందయ్యా జైలుకి అని అడగొచ్చు కదా. మరి ఎవరు కూడా తెలంగాణ ప్రజలకి, మహిళలకి ముఖ్యంగా గౌరవం తెలుసు కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని బహిరంగంగా తిట్టి మరి దిష్టి బొమ్మలు తగల పెడతలేరు తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థను చూసి. ఈరోజు మీరు చేస్తూ ప్రతిపక్షంలో కాముగా కూర్చోండి, అయితే సలహాలు ఇవ్వండి, కానీ ప్రజలకు వ్యతిరేకంగా మీరు స్టేట్మెంట్లు ఇచ్చుడేంది? ఈరోజు నేను కేటీఆర్ని అడుగుతున్నా, మహిళలకు ఈరోజు ఉచిత బస్సు ఇవ్వడం లోపల మీకు వచ్చినటువంటి నష్టం ఏందో ఒక్కసారి చెప్పాలి. 1000 కోట్ల రూపాయలు కాదు, 1 లక్ష కోట్లు మీరు దోపిడీ చేశారు. ఆ 1 లక్ష కోట్లలో 100 కోట్ల రూపాయలు మహిళలకు ఈరోజు సౌకర్యాన్ని అందించి పేద మహిళలకు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న మహిళలకు, లేదా వేరే వ్యాపార పరంగానో, ఉద్యోగ పరంగానో, విద్యార్థిని వాళ్ళ విద్య కోసమో, ఇంకా ఇతరత్ర కార్యక్రమాల కోసం ఉచిత బస్సును వాడుకుంటున్నారు. స్టార్టింగ్ లో కూడా ఇదే వ్యంగ్యంగా వీడియోలు పెట్టి వాళ్ళ సొంత టిఆర్ఎస్ జోకుడు గాళ్లతోని కొన్ని వీడియోలు కావాలని తీయించి వైరల్ చేయించినటువంటి వైరం మాకు కనబడలేదు అనుకుంటున్నారా? మీరు చేస్తున్నటువంటి వ్యవహారం తెలంగాణలో ప్రజలు గమనిస్తలేరు అనుకుంటారా? ఇంకా అదేమంటారు, నువ్వు చింత సచ్చినా గానీ పులుపు సావలేదు అన్నట్టు మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. 37% ఓట్లు పడిపోయి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఆ పార్లమెంట్కి వచ్చే వరకు
పది స్థానాలలో డిపాజిట్లు దిక్కులేదు, 17% ఓటు శాతం పడిపోయినా అయినా గాని మీ కౌర మొంగలేదు, అయినా గాని మీ అహంకారం తగ్గలేదు. ఇంతరా మహిళల మీద మీకు ఉన్నటువంటి కక్ష, మీకు ఉన్నటువంటి జెలసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మహిళల్ని వ్యతిరేకించాలి. కాంగ్రెస్ మంచి చేస్తుంది కాబట్టి రైతులను అనాలి. కాంగ్రెస్ ఈరోజు ఉచిత పథకాలు సవ్యంగా నడిపిస్తోంది, ఇస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు చేసిన దోపిడీ కూడా తట్టుకొని, మీరు చేసిన దోపిడీకి, మీరు చేసిన అప్పులకి వడ్డీలు కట్టి కూడా ఈరోజు మేము ఇచ్చినటువంటి పథకాలను అమలు చేస్తున్నాం కాబట్టి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో నేను మీడియా సోదరులకు చాలా మంది అడుగుతున్నా, నేను ఎందుకు మీరు ఏ సబ్జెక్టు మీద మాతో మాట్లాడట్లేదు అంటే, అసలు చల్లగా ఉంది మేడం, ప్రజాపాలన సక్రమంగా నడుస్తుంది, అసలు మాకు సబ్జెక్ట్ ఏముంది మీకు అడగడానికి అంటాడు. కాబట్టే సబ్జెక్ట్ లేదు కాబట్టే ఈరోజు ప్రతిపక్షానికి ఇట్లాంటి అడ్డమైన చెత్త విషయాల్ని తెర మీదకి తీసుకొని వచ్చి మేమేదో తెర మీద ఉండాలి, మేమేదో మాకు రేటింగ్ పెరగాలి, మమ్మల్ని 10 మంది చూడాలి అని అంటే 10 మంది చూసుడు కాదు, చెప్పులతో కొడతారు 10 మంది. ఇట్లాంటి మాటలు మళ్ళొక్కసారి వెదవేషాలు వేసి కేటీఆర్ గాని ఎర్రబల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ అసలు మంత్రి మండలాల్లో మహిళలకు స్థానం కల్పించినటువంటి మీరు ఏమన్నా మాట్లాడితే ఖబర్దార్ అని ఈరోజు గాంధీ భవన్ సాక్షిగా ఒక మహిళగా తోటి మహిళలకి అవమానపరిచినటువంటి కేటీఆర్ కి ఈరోజు వచ్చి ఇదే మాట్లాడితే మీరు అమరవీరుల స్థూపం అంటారు కదా, మాట్లాడితే ఇంకొక మాట మేము తెలంగాణ కొట్లాడి తెచ్చామంటారు కదా. రా అమరవీరుల స్థూపం దగ్గరికి, నువ్వు నీ బావ రండి, ఆయన ఏమో రాజీనామా చేయమని లేకపోతే ముక్కు నేలకు రాయమని, నువ్వు రాజీనామా లేక రాజీనామా అవసరం లేదు. నిన్న మహిళలకి నేను మాట్లాడిన మాట క్షమించదగ్గది కాదు, నేను ముక్కు నేలకు రాసి మీకందరికి పాదాభి వందనం చేస్తున్నాను. అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగు. నువ్వేదో ట్విట్టర్ పిట్టవు, ట్విట్టర్ లో పెట్టి నేనేదో నోరు జారినా నన్ను క్షమించండి అంటే వదిలేసేది కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మహిళలకి జరిగినటువంటి అవమానాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మల్ని దగ్ధం చేసిండ్రు. అంతేకాకుండా కేసీఆర్ కేటీఆర్ బయటికి రాకుండా ఇంకా క్షమాపణ చెప్పకపోతే రేపు నీ ప్రగతి భవనం, సారీ నీ టీఆర్ఎస్ భవనం ఇంకొకటి ముట్టడించే అవకాశాలు. మహిళలు మేం కాదు, మేమేం రెచ్చగొట్టట్లేదు. ఈరోజు మీరు మహిళలకు అవమానకరంగా మాట్లాడి ఈరోజు మహిళలకి మీరు డాన్సులు చేయండి, లేకపోతే క్లబ్ డాన్సులు చేయండి, లేకపోతే ఇంకో డాన్సులు చేయండి అని మహిళల్ని అవమానపరిచినటువంటి మిమ్మల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టే పరిస్థితి తెచ్చుకోక ముందే ఇమీడియట్ గా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణనన్న చెప్పండి, లేకపోతే అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి క్షమాపణ అడగండి. లేకపోతే ఇంతకు మించి మీరు ఇంకా మిమ్మల్ని ఇట్లనే వదిలేస్తే రాను రాను పిచ్చి పీక్లకెళ్ళి జైలుకి వెళ్ళే పరిస్థితో, పిచ్చి ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి పిచ్చిని వదిలించాలనంటే ఇమీడియట్ గా వచ్చి మహిళలకు, యావత్ తెలంగాణ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలి అని ఈరోజు గాంధీ భవన్ సాక్షిగా ఒక మహిళా నాయకురాలుగా నేను ఆయనకు డిమాండ్ చేస్తున్నా. ఇమీడియట్ గా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా లైవ్ లలో చాలా మాట్లాడుతున్నారు, గతంలో టీఆర్ఎస్ బీజేపీ గురించో లేకపోతే కాంగ్రెస్ ఎక్కడ మహిళలకు గౌరవించిందో అంటారు, బీజేపీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళైతే నడి రోడ్డు మీద ఆడపిల్లల్ని మానభంగం చేసి చంపినటువంటి రోజులు ఉన్నాయి. ఈరోజు మనం చూసినాం కదా రెజులర్ మహిళకి ఈరోజు అన్యాయంగా ఆటలో నుంచి తొలగించినటువంటి విషయం మనం గమనించినాము. అట్లనే ఇక బీఆర్ఎస్ వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు చేసినటువంటి విషయం మనకు అందరికి తెలిసిందే. కాబట్టి బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మహిళల్ని గౌరవించే పార్టీ కాదు. ఎందుకంటున్నా అంటే మా మహిళ ప్రధానమంత్రిగా చేసినటువంటి ఇందిరాగాంధీ పార్టీ మాది, సోనియా గాంధీ పార్టీకి అధ్యక్షురాలుగా వహించింది. మేమెంతో మందికి మహిళల్ని అంతెందుకు, మీ దగ్గర మీ పార్టీలోకి వచ్చినటువంటి సబితా ఇంద్రారెడ్డి గడుగు భారతదేశంలోనే మొట్టమొదటిసారి గౌరవం ఇచ్చి హోంశాఖ మంత్రిగా చేసింది మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మహిళలకు గౌరవించే పార్టీ మాది, మహిళలకు సౌకర్యాలను తీర్చే పార్టీ మా పార్టీ, మహిళలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చే పార్టీ మా పార్టీ. 200 యూనిట్లు మహిళలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నాం, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ జోలికి గాని ప్రభుత్వం జోలికి గాని మహిళల జోలికి గాని అనవసరంగా వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి